జగన్ పాలన ఇవాల నుంచి ఈ పెన్షన్లు అనేది ఇంటింటికి వెళ్ళి ఆ వృద్ధులు రాకుండా పాపం వాళ్ళ ఆటోల మీద వచ్చి ఆటో మీద ఇబ్బంది పడకుండా ఇంటింటికి వెళ్ళిపోయి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవాళ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడే మొదలవుతుంది, పక్షాంధ్రం మొదలవుతుంది. జగన్ పరిపాలన అన్ని విధాలా కూడా పేద ప్రజలు ఎవరైతే నిజంగా బిలో పవర్టీగా ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆయన 10 కాలాల పాటు చక్కగా జీవించాలని, ఆయన పరిపాలన ఉండాలని ఈ పేదలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఆయన చెప్పిన నవరత్నాల్లో ఇంకా ఒకటి మిగిలింది, ఏంటి, ఇళ్ల పట్టాలు. ఇళ్ల పట్టాలు రేపు ఉగాదికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తున్నాడు. సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఆయన చెప్పిన మాట ప్రకారం అవి కట్టించేస్తాడు. పరిపాలన మాత్రం ఏమాత్రం కూడా డోకా లేదు. వరకు కొంచెం పర్లేదు, కానీ కాకపోతే కొంతమంది తెలిసి తెలియక ఇబ్బంది పడతా గవర్నమెంట్ ఏంటి అనే మాటలో మాట్లాడుతున్నారు. దాన్ని కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దీనికి కొద్దిగా టైం పడుతుంది, టైం పట్టినాక అంత 100% కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే జనాలు కొంచెం ఓపికతోటి ఆ పథకాలన్నీ అర్థం చేసుకుని చేసుకుంటే బాగా. పథకాలు అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఉంది. వాలంటీర్లు ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఇమ్మన్నారు. వాలంటీర్లు కూడా కొంతమందికి అవగాహన ఉండి లేక ఏం చేయలేదని వాళ్ళకు కూడా తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళని చూసి వీళ్ళు కూడా కన్ఫ్యూజన్ పడుతున్నారు. ఇది ఒక 1 డే 2 డేస్లో ఇబ్బంది లేకుండా అందరికీ సాల్వ్ అయిపోద్ది. అంతా బేసిక్గానే ఉంటుంది, వచ్చే తరం నుంచి ఇబ్బంది ఉండదు. పరిపాలన అనేది బాగానే ఉంటుందండి. జగన్ గారు ఏంటంటే పరిపాలన ఓకే, ఆయనంతా కూడా టెక్నాలజీ ఏదో ఉపయోగిద్దాం అనే దాని గురించి కూడా ఆయన ఏదో పోరాడుతున్నారు. ఈ జనాలు కొద్దిగా తెలుసుకోవాలన్నా జనాలు రావాలన్నా కొంచెం లేట్ పట్టిద్ది. ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అవుతుంది, అప్పుడే రాదు కదా, టైం పట్టిద్ది. వాలంటీర్ల గురించి కూడా వాలంటీర్లు కూడా అందరూ కూడా సవ్యంగా పనిచేస్తున్నారు లేదని కూడా తెలియదు కదా. ఇప్పుడు అన్న జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారని 4 కూడా ఎటు వైపు ఉంటే ఏం మాట్లాడతారో తెలియదు, ఎటు నడుతారో తెలియదు కదా. అలాంటి వాలంటీర్లు మాట వింటున్నారా లేదా, ఎంతమంది వాలంటీర్లు వాళ్ళందరూ కూడా సరిగ్గా చేస్తున్నారు లేదనే దాని గురించి కొద్దిగా జనాలు కూడా ఇబ్బందిగా పడుతున్నారు. అది కూడా కొన్నాళ్ళకి ఇది అయిపోతుంది, క్లియర్ అయిపోద్ది. పరిపాలన అయితే నెంబర్1గా ఉంది. ఈ నవరత్నాలు కూడా ఇంకా 1-2 ఉన్నాయి, అవి కూడా చేస్తారని నమ్మకం జనాలు కూడా ఉంది. పరిపాలన నెంబర్1గా ఉంది. జనాలకి ఏంటంటే వాలంటీర్లు కొట్టి జనాలు వచ్చి దాని గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళకి కూడా వెళ్ళి పలకరించి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకునే దాని గురించి నాకు కొంచెం అది బాగా నచ్చింది. అది రహంగా కొన్ని కొన్ని ఏరియాలో బాగా నచ్చింది. అది ఒకటంటే మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఒకటి అని మరి నవరాత్రాలు ఇవన్నీ కూడా మరి ఫ్లాట్లు పంచేదాని గురించి అని ఇళ్ళు కట్టించేదాని గురించి అని మరి రేపొద్దున్న మళ్ళీ డోకరా మహిళల గురించి ఇవన్నీ కూడా కొద్ది పథకాలు ఉన్నాయి, అవుతున్నాయి. కాబట్టి మనకు అవుతాయని చెప్పి నమ్మాల్సిందే, ఇక అవుతున్నాయి కదా, ఏది కూడా ఆగలేదు కదా. డ్రైవర్ల గురించి 10,000 అన్నారు, అది కూడా అయింది, కొందరు అయింది, అట్లాగే నమ్ముతున్నాం. పరిపాలన అంతా కొద్దిగా బాగానే ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి చాలామందికి జాబ్లు వచ్చినాయి, నిరుద్యోగులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. పథకాలు చాలా బాగున్నాయి, అన్నిటికీ అందరికీ ఉపయోగపడేలాగా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ స్కూల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ చదువుకునే వాళ్ళ దాకా, అమ్మాయిల గారి నుంచి అబ్బాయిల గారి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అన్ని క్యాస్ట్ల వరకు అందరికీ ఉపయోగపడేలాగా ఇస్తున్నారు. చాలా చాలా బాగుంది జగన్ పాలన. ఇంకా ముందు ముందు కూడా ఏనేసీఎం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. పథకాలు అందరికీ అమలు చేసినవి అన్నీ చేస్తున్నారు కదా, అందరి విషయాల్లో ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా సరే ఆయన పథకాలు అందరికీ ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటున్నారు జనం కూడా.